గురుగారు ఇప్పుడు చావు గురించి మాట్లాడుకుంటే మామూలుగా చనిపోయే ముందు మనకు అంటే మనం చనిపోతామని మనకు తెలుస్తుంది అంటారు అండ్ అలాగే యమభటులు కూడా మనకు తారసపడతారు చనిపోయే కొన్ని సెకండ్ల ముందు అని అంటారు అది ఎంతవరకు వాస్తవం చనిపోయే ముందు మనకు తెలుస్తుంది అండ్ తెలుస్తుందా అనేది నా క్వశ్చన్ దాని తర్వాత యమభటలు అనేవాళ్ళు కనిపిస్తారు అయితే పరిపూర్ణమైన ఆయుర్ధాయమును అనుభవించే వారికి ఆ సిమ్టమ్స్ ఉంటాయమ్మా లైక్ అంటే బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఒక డెబ్భై సంవత్సరాల పైబడి చనిపోయే వాళ్లకు ఆ మరణ సంకేతములు యమభటుల యొక్క దృశ్యము న్యాచురల్ డెత్ అంటారు ఇచ్చా అంటే వాళ్ళకు వాళ్ళుగా మరణ స్థితి పొందేవాళ్ళు కానీ లేకపోతే భగవత్ ప్రేరణతో మరణించే వాళ్ళు అనగా బాల్యము యవ్వనము కౌమార వార్ధక దశలు అన్ని దశలు అనుభవించి వారు ఎవరైతే లాస్ట్ ఉంటారు లాస్ట్ స్టేజ్లో వాళ్లకు ఈ స్థితిగతులు కలుగుతూ ఉంటాయి మరణించి వాళ్ళకి ఉండవు తల్లి పరిపూర్ణ ఆయువు ఈ స్థితులు కనిపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయి కనిపించిన వాళ్ళు చాలా మంది చెప్పారు కూడా మా ఊళ్ళో ఒక వృద్ధురాలు ఉంటుందమ్మా నూట ఐదు సంవత్సరాలు బ్రతికింది ఆమె రోజు అనేదట కొడుకుల చేత ఎవరో వచ్చారు నన్ను పిలుస్తున్నారు నల్లగా ఉన్నారు పెద్ద పెద్ద పండ్లు బయటకు వచ్చి ఉన్నాయి వాళ్ళ చేతులు ఏవో బలమైన ఆయుధాలు ఉన్నాయని నిజంగానే అలా ఉంటారా సినిమాల్లో చూపించినట్టుగా నల్లగా పెద్ద పెద్ద పళ్ళు వేసుకొని గరుడ పురాణం గనక మనం చదివితే యమలోకవు యొక్క వర్ణన నూటికి వెయ్యి శాతం సత్యం ఎలా చెప్పారు గురూజీ ఆ పురాణం అని మనం అనుకుంటే లైవ్లో ఆ లోకానికి వెళ్ళొచ్చిన వాళ్ళే దాన్ని రాశారు గరుత్మంతుడు దాన్ని కాజ్యం పోషాడు ఆయన పేరిటనే గరుడ పురాణం అని వచ్చింది ఆయన ఒకనొక సందర్భంలో నరకలోక యాత్ర మొత్తం చేసి వచ్చి దాన్ని రచించమని చెప్పేసి గణపతి భగవాన్కి చెప్తే ఆయన రాశాడు ఆయన రచించినటువంటి దాన్ని వ్యాసుడు మళ్ళీ మనకు ట్రాన్స్లేట్ చేసి అందరికి మానవాళికి అందించాడు ఆ గరుడ పురాణంలో వాళ్ళ యొక్క సంక్షిప్త వర్ణన ఉన్నది అంటే నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు అనగానే నరకం అవునమ్మ స్వర్గము నరకము కాన్సెప్ట్లు నిజంగానే ఉన్నాయా చనిపోయిన తర్వాత పుణ్యం ఊటగట్టుకున్న వాళ్ళు స్వర్గానికి వెళ్ళడం పాపం మూట కట్టుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళడం అనేది జరుగుతుందా ఆ పాప భీతి అనేది ఉందా సమాజంలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ పాపము పుణ్యము ఉన్నాయా లేవా అనే విషయం ఏదైతే ఉందో ధర్మ పంక్తికి సంబంధించినటువంటి విషయం మెడికల్ రిఫరెన్సెస్కి సంబంధించింది డాక్టర్లు సైంటిస్టులు మాట్లాడుకునేది కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇంజనీర్ల యొక్క ఆలోచన ఈ స్వర్గము నరకం అనేది ఏదైతే ఉందో సిద్ధాంతీకరణతో ఆలోచించాల్సిన విషయం ఇది ఇప్పుడు సామాన్యులకు లేదు అని చెప్పినా నమ్ముతారు ఉన్నది అని చెప్పినా నమ్ముతారు ప్రామాణికంగా మాబోటు వాళ్ళు చెప్పేది ఏంటంటే సత్యప్రమాణంగా నరకము ఉన్నది స్వర్గము ఉన్నది దీని మానవాళికి ఎందుకు అందించడం జరిగింది ఋషులంటే మంచి చేయినాయన స్వర్గానికి కోత అన్నప్పుడు నూటికి నూరు శాతం అయినా మంచి చేయడానికి సాహసం చేస్తాడు ఇప్పుడు అదే అలాగా మంచి చేయాలి అంటే మరీ దుష్టులు అరాచకాలు చేయకుండా ఉండడానికి ఇటువంటి ఒక స్వర్గము లోకము అనే ఒక దాన్ని తీసుకొచ్చారు అప్పటి కాలం వాళ్ళు కొంచెం ఏమంటారు భీతి భయము భక్తి ఉండడానికే లేకపోతే విచ్ఛిన్నమైపోయి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం మనుషులు ప్రవర్తిస్తారు కాబట్టే స్వర్గం నరకం అనేది సృష్టించబడింది మనుషుల వల్లే అనేది ఒక నానుడి అదైతే కాదంటారు లేదమ్మా అది ఒక కోణం మీరు అనుకున్నప్పటికీ కూడా అది మంచిదే కదా ఇప్పుడు జనాలని మనం ఇంతగా స్పిరిచువాలిటీ ఉండి ఇంతమంది ఉండి ఇన్ని దేవాలయాలు ఉండి ఇంత వేదధర్మం ఉన్న కాలంలో కూడా ఎన్నో ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి స్వర్గము నరకము పాపము పుణ్యము ధర్మము దానము ఎన్నో అనాది కాలంగా చెబుతూ వస్తున్నప్పటికీ కూడా ఎన్నో క్రూరాతి క్రూరమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి సమాజాన్ని క్రమబద్ధీకరించే కోణంలో పెట్టినప్పటికీ వాటిని చూసిన వాళ్ళే దాని ప్రతిపాదన చేయడం జరిగింది ఓకే ఎలా ఉంటాయి గురుజీ అంటే స్వర్గం నరకం మీరు అన్నట్టు గరుడ పురాణంలో రచించినట్టు లేకపోతే రాసినట్టు నిజంగానే ఆ వేషధారణ స్వర్గంలో దేవుళ్ళ సురులు వేషధారణ తర్వాత ఇందులో నరకంలో అసురుల వేషధారణ అలానే ఉంటుందా నిజంగానే మనం చూసినట్టుగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా సినిమాలు వచ్చాయి ఆ దిశగా నిజంగా అలా ఉంటుందా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మనం రాత్రి పడుకుంటామమ్మ కలగంటాం బాగా మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు ఆ కళని గ్రాస్పు చేస్తారు పట్టుకుంటారు మరీ కొంచెం అంటే ఆలోచన శక్తి తక్కువ ఉన్న వాళ్ళు మందబుద్ధి ఉన్న వాళ్ళు కళను తెల్లగటలకే మర్చిపోతారు బాగా ఆలోచన విధానం పటిష్టంగా ఉన్న వాళ్ళు కళను గుర్తు పెట్టుకొని ఉదయం తెల్లగైన తర్వాత కుటుంబంతో షేర్ చేసుకుంటారు పూస గుచ్చినట్టుగా చెప్తారు నా కళలో ఇది కనిపించింది అది కనిపించింది మా తాత కనిపించాడు అందమైన పూల తోటలో నేను గాలిలో ఎగురుతున్నట్టు కనిపించింది అని చెప్పేసి అవునా ఋషి ఏంటంటే ఆయన దర్శించే కోణంలో ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు సూక్ష్మ శరీర యానం అంటారు నానో ట్రావెలింగ్ ఆ సూక్ష్మ శరీర శక్తితో పరమాత్మతో కనెక్షన్ అయి అన్నిటిని దర్శించినటువంటి దర్శనాలే మనకు వేదాలు ఉపనిషత్తులు పురాణాలన్నీ కూడా ఋషి దర్శించిన ఏ దర్శనం కూడా వేస్ట్ కాదు వృధాకారు సత్యప్రమాణము భగవత్ ప్రోక్తమది అది మానవాళికి అందించే కోణం ఏంటంటే జనహితము సమాజ శ్రేష్టత్వం లోక కళ్యాణం సమాజ హితముతోనే వాటన్నిటినీ ప్రవేశపెట్టారు ఉందిరా పాపం చేయొద్దు కాగా చేస్తే నువ్వు నరకానికి పోతూ అక్కడ దుర్లభమైన శిక్షలు ఉంటాయి ఇక్కడ జనాలను క్రమబద్ధీకరించి వాళ్ళని శాంతి కాముకులై జీవింపజేయడానికి ఒక మాట ఉంది మంచి చేయన సుఖ సంతోషాలతో ఉంటావు స్వర్గంలో ఆకలి దప్పికలు మరణాలు ఉండవు ఈ కొట్టుకోవాడాలు చివాట్లు పెట్టుకోవాడాలు ఈ కుళ్ళు కుతంత్రం ఉండదు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ అక్కడ మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు అధర్మపరమైనటువంటి కార్యకలాపాలు ఏవీ ఉండవు నిద్ర ఉండదు రాత్రి ఉండదు పగలు ఉండదు ప్రశాంతమైన జీవితం కొంతమంది మెడిటేషన్లో ఉండి హాయిగా ఉండాలనుకుంటుంటారు చూడమ్మా ఇక్కడ ధ్యానంలో కూర్చొని పొందే ఆనందము కన్నా వెయ్యి రెట్లు స్వర్గంలో మనకు ఆనందం ఉంటుంది నరకంలో ఏముంటుందంటే పడుకోనివ్వరు నిద్ర నిద్రపోనివ్వరు మేలుకోనివ్వరు నిరంతరాయంగా ఈ సూక్ష్మ శరీరానికి క్షోభ పెడుతూనే ఉంటారు ఆ క్షోభ వర్ణనాతీతం అది దర్శించిన వాళ్ళు చూసిన వాళ్లే తప్పులు చేయకురా శిక్షలాపాలైతావు మంచి చేయరా స్వర్గం కోత అంటారు మోటుగా చెప్తాను మంచిగా శ్రద్ధ పెట్టి చదువుకోబిడ్డ మంచి చదువులు చదువుకొని పాస్ అయితే కంప్యూటర్లో మంచిగా నీడ కూసుని ఉద్యోగం చేసుకుంటావు చదవకుండా నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయితే గొర్రెలకాడ బర్లకాడ ఎండల వానలా గుచ్చుకొని దెబ్బలు తగిలీసుకొని తిండికే తిండి లేక తాగానికే నీళ్ళు లేక అడవిల పాలై తిళ్లాడతావరని ఏగి ఆ చెప్తారన్నమాట పెద్దలు ఏగింటారు మేము మస్తు కష్టం చేసినాం బిడ్డ నీవి కష్టం చేయకురా మంచి చదువుకో ఒక లాయరో కలెక్టర్ అయితో అమెరికాకో లండన్కో పోతో నీడపాటున ఉంటావని ఏగినోలే కదమ్మా చెప్పేది ఆ కష్టం ఏగినోలే చెప్తారు కదా ఈ స్వర్గ నరకాలు పాపపుణ్యములు కూడా అనుభవించిన వాళ్ళే చెప్పారమ్మా